Namaste. Welcome to Suman TV. Superstar Mahesh Babu natinchina Sarkaru Vaari Paata cinema loni Come on, come on, Kalavathi ane song release ayi record ni break chestundi. Mari ee paata rasina writer Ananta Sriram garu prastha mantha paatu live call lo join avutunnaru. Vaarito maatladdam. Ananta Sriram garu namaskaram sir. Namaskaram. Ela unnaru sir? Baagunnanandi. Yes, baagundadam entandi maamulu oka range lo undali. కమాన్ కళావతి అసలు మామూలు హిట్ కాదు, చాలా అద్భుతంగా ఉంది సాంగ్. అంటే నా ఒక్కడి కృషే కాదు కదా, అందుకని అందరితో పాటు నేను అనిపిస్తున్నాను. నిజంగా మీరు ఎప్పుడు ఇలా డౌన్ టు ఎర్త్ గానే మాట్లాడతారు తెలుసు మిమ్మల్ని. మొదట అంటే ఫస్ట్ నుంచి మీరు పాటలు రాస్తున్నప్పుడు గానీ అదే నేచర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో నైస్ ఆఫ్ యూ సార్. ముందుగా అసలు ఈ సినిమాలో పాట రాసే అవకాశం మీకు ఎలా వచ్చింది? మీకు తెలిసే ఉంటది గీత గోవిందం అన్న సినిమాలో ఇంకేం కావాలి పాట బాగా హిట్ అయింది అప్పట్లో 2018లో. ఆ సినిమాకి పరశురామ్ గారు దర్శకుడు. ఈ సర్కార్ వారి పాట కి దర్శకుడైన పరశురామ్ గారు గీత గోవిందం డైరెక్ట్ చేశారు. అప్పుడు మా ఇద్దరికి ఆ ఇంకేం కావాలి పాటతో బాగా సఖ్యత ఏర్పడింది. ఈ ప్రేమ పాట వచ్చినప్పుడు ఇలాగ మహేష్ బాబు గారు చాలా కాలం తర్వాత ఒక అమ్మాయి వెంట పడుతున్నట్టుగా ఉండాలి పాట. ఇప్పుడు దాకా అంటే మహేష్ బాబు గారు అంటే చాలా అందంగా ఉంటారు. మహేష్ బాబు ఒక అమ్మాయి వెంట పడడం అంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే అలాంటి అందగాడికి ప్రపంచంలో ఎవరైనా అందగాడి వెనకాలే పడతారు. అలాంటిది మనం ఇప్పుడు ఛాలెంజింగ్ గా ఈ క్యారెక్టర్ ప్రకారం అమ్మాయి వెంట పడడం అనేది చేయాలి. అందుకని ఒక బ్యాలెన్స్డ్ గా ఒక పాట రాయాలి మనం, ఒక ప్రేమ పాట. ఇంకేం కావాలి లాంటి పాట మన నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అంచనాలు కూడా ఉంటాయి, వాటిని అందుకుంటూ మనం రాయాలని చెప్పి అడిగారు పరశురామ్ గారు. అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే అంకెల విషయంలో మనం ఎవరం కూడా ఒక భరోసా ఇవ్వలేం కానీ దానికి ఎంత కష్టపడ్డానో దీనికి అంతే కష్టపడతాను అని చెప్పాను. అప్పటి నుంచి రాసుకుంటే ఆ పాట ఇంచుమించు ఆ పల్లవి కోసం ఒక 42 పల్లవులు రాయడం జరిగింది ఆప్షన్స్ కింద. దానిలో ఈ 100, 1000, 1 లక్ష అనేది తమన్ గారికి పరశురామ్ గారికి నచ్చడంతో దీన్ని ఎంపిక చేశారన్నమాట. ఓకే, 42 రాశారా? ఓకే, అందులో ఇది ఒకటి సెలెక్ట్ అయింది అనమాట. ఎలా అంటే మీకు ప్రేరణ ఏంటండి ఈ పాట రాయడానికి? మీకు ఏమైనా సందర్భం చెప్పారా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు పరశురామ్ గారు? ఇది వినడానికి ఇలా ఉంది పాట, ఒక ప్రేమ పాట అనుకుంటాం, కానీ సినిమా చూస్తున్నప్పుడు ఈ పాటలో వచ్చే సన్నివేశాలు చూస్తే మాత్రం ప్రేక్షకులందరికీ మంచి నవ్వు తెప్పిస్తాయి అన్నమాట. చాలా వినోదాత్మకంగా ఉంటాయి ఈ పాటల సన్నివేశాలు. ముఖ్యంగా ప్రస్తుతానికి సినిమా విడుదల అవ్వలేదు కాబట్టి నేను చెప్పగలిగేది హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్కి ఒక ఆకర్షితుడై వెంట పడుతూ వచ్చే పాట. అలా అని టీజింగ్ సాంగ్ కాదు, అతని స్వాగతం అన్నమాట పాట.